జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్ పై సీరియస్ గా ఉన్నామని మంత్రి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి సీనియర్ వ్యక్తిని కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమన్నారు. హైకమాండ్ ఆదేశాలతో చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఆయనతో మాట్లాడారని తెలిపారు. ఆ విధంగా చంపడం అనేది చాలా బాధకరం, ఖచ్చితంగా ఖండిస్తాం. ఈరోజు డీజీ గారికి, జగిత్యాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ పరంగా నుంచి ఖచ్చితంగా విచారణ జరపాలి, విచారణ జరిపి మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మరి పిసిసి అధ్యక్షుల వారు నిన్న కూడా స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆ కుటుంబ పరంగా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు పిసిసి అధ్యక్షుల వారు గాంధీభవన్లో శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, నేను కూడా జీవన్ రెడ్డితో మాట్లాడతాను, ఇప్పటికే జగిత్యాల ఘటనకు సంబంధించిన వివరాలన్నీ పార్టీకి చేరాయి, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తాం, దాడి వెనక ఎవరున్నా వదిలిపెట్టం, జిల్లా ఎస్పీతో ఇప్పటికే మాట్లాడాం, నిందితులను కఠినంగా శిక్షిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించాం, ఆయన సేవలను మేము వినియోగించుకుంటాం, చనిపోయిన బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది అని శ్రీధర్ బాబు తెలిపారు. ఆ కుటుంబ పరంగా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు పిసిసి అధ్యక్షుల వారు జరిగిన సంఘటన తర్వాత ఈరోజు పార్టీ పరంగా మరి అక్కడ ఉన్న పార్టీ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని సమన్వయం చేయాలని ఆదేశించడం జరిగింది. తప్పకుండా ప్రశాంతతను కోరే మా పార్టీ ఇలాంటి సంఘటనల విషయంలో ఖచ్చితంగా ఖండిస్తుంది, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా దాని పరంగా నిజంగా ఎవరైనా ఉంటే దానిపైన చర్య తీసుకోవడం జరిగింది. జీవన్ రెడ్డి గారితోని నేను మేము మాట్లాడటం జరిగింది, సంఘటన వివరాలు తెలుసుకున్నాం. తప్పకుండా మేము దాన్ని తెలుసుకునే దాని తదుపరి వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వారు కోరిండ్రు. ఆ పరంగానే పోవడం జరిగింది. వచ్చిన నాయకుల ప్రోత్సాహం వల్లే జరిగింది. నేను ఈ పార్టీలో ఉండను, నేను బయటకు వెళ్ళిపోతాను, శాంతి భద్రతలు చెప్తున్నాడు. పెద్దలు జీవన్ రెడ్డి గారికి చాలా అత్యంత ముఖ్యమైన నాయకుడు, చనిపోయిన వ్యక్తి. మా కాంగ్రెస్ పార్టీ కూడా